హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరందరూ కూడా దుర్గామాత భక్తులైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరోవైపు నవరాత్రి వ్రత కథ గురించి ఈ వీడియోలో విందాం ఆలస్యం చేయకుండా దుర్గతిని పారద్రోలుతుంది దుర్గామాత విద్యా ధనాన్నిస్తుంది ఇస్తుంది సరస్వతీదేవి సౌభాగ్యాన్నిస్తుంది గౌరీదేవి దేవతల రూపం ఏదైనా అంతా ఆ అమ్మవారి రూపమే అమ్మ ఆశీర్వాదం ఉంటే చాలు మరి ఏమీ అవసరం లేదు ప్రపంచంలో అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి ఇక నవరాత్రులు కూడా మొదలయ్యాయి పౌరాణిక గాథ మనం ఈ సందర్భంగా విందాం మీరు కూడా జై జైదుర్గామాత అని కామెంట్ చేయండి అయితే బృహస్పతి దేవాది దేవుడు బ్రహ్మ వద్దకు వస్తాడు వచ్చి నవరాత్రి మహిమ వ్రత కథ గురించి అడుగుతాడు అప్పుడు బ్రహ్మ బృహస్పతికి ఈ కథ వివరిస్తాడు ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఎవరైతే వారికి తీరని కోరిక ఉంటుందో వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పక వారి కోరికలు నెరవేరుతాయి వారు మోక్షానికి వెళ్తారు అయితే ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మహాభక్తుడు దుర్గామాతకి రోజు దుర్గామాతను తప్పకుండా పూజించేవాడు తనకి సుమతి అనే కుమారి కూడా ఉంది సుమతికి కూడా చిన్నప్పటి నుంచి దుర్గామాత మీద భక్తిని పెంపొందించాడు ఆ తండ్రి అట్లా దుర్గామాత మీద భక్తితోటి పెరుగుతూ వస్తోంది సుమతి అయితే కొంచెం ఎదిగిన తర్వాత ఒకనొక సందర్భంలో సుమతి తన మిత్రులతోటి ఆడుకోవడానికి వెళ్ళింది తోటి మిత్రులందరూ కలిసి సుమతితో ఆడుకోవడానికి సుమతిని తీసుకొని వెళ్ళిపోయారు అయితే అపరదుర్గా భక్తుడైన తన తండ్రి సుమతి పూజకు రాకపోవడం చూసి బాగా కోపం చెందాడు ఆ కోపంలో ఏం చేస్తున్నాడో అర్థం కాక మొత్తానికి ఒక కురూపి ఒక ముసలి వ్యక్తికి బాగా రోగం ఉన్న వ్యక్తికిచ్చి తన కూతురి పెళ్లి చేశాడు ఎలాగైనా ఈ బాధను భరిస్తుంది దుర్గామాత కృప ఉండాలి కానీ ఇలా తప్పించుకు తిరగకూడదు అని ఏదేదో మాట్లాడి పెళ్లి చేశాడు చివరికి సుమతి తన కర్మ ఈ విధంగా ఉంది కాబట్టే తాను ఇలా అనుభవించాల్సి వచ్చింది అంతే తప్ప తండ్రిని అని ప్రయోజనం లేదు తనను తాను తిట్టుకుని ప్రయోజనం లేదు తన కర్మకు తానే బాధ్యురాలు అంటూ మొత్తానికి అక్కడ జరిగిన విషయాన్ని యాక్సెప్ట్ చేసింది అయితే నిజంగా ఒకరోజు పెళ్లి తర్వాత వీరు అడవిలోకి వెళ్ళారిద్దరు ఇద్దరు భార్యాభర్తలు అలా అడవిలో కష్టపడడం జరిగింది ఆ కష్టపడుతున్న పరిస్థితిని చూసి అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమయ్యింది అయ్యి అప్పుడు సుమతితోటి అమ్మవారు అంది నీవు పూర్వజన్మలో ఒక పతివ్రతవు అయితే నీ భర్త దొంగతనం కారణంగా నీవు నీ భర్త ఇద్దరూ కారాగారంలో ఉండాల్సి వచ్చింది కారాగారంలో ఉన్న సమయంలో కూడా నీవు తిండి తినకుండా తొమ్మిది రోజులు నా వ్రతాన్నే ఆచరించావు నా కోసం నీవు ఉపవాసం ఉన్నావు ఆ తొమ్మిది రోజులు అందుకే నిన్ను నేను అనుగ్రహించాను ఇప్పుడు కూడా నేను అనుగ్రహిస్తున్నాను ఈ ప్రాబ్లం అంతా అంటే ఈ సమస్య అంతా కూడా తాత్కాలికమే నీ భర్తకి ఎటువంటి రోగము ఉండదు నీవు నీ భర్త సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ధాన్యాలతో వర్ధిల్లుతారు అంటూ అమ్మ ఆశీర్వదించింది ఆ ఆశీర్వాదము ఆ పరిస్థితిని అంతా చూసి సుమతి కన్నీటి పర్యంతమైంది ఆనంద బాష్పాలు రాలించింది ఆ తర్వాత అమ్మ అంతర్ధానమైపోయింది ఆ తర్వాత సుమతి తన భర్తను తీసుకుని మొత్తానికి అక్కడ ఊరికి వచ్చింది వారిని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత సుమతికి తన భర్తకి అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయని ఊరి వారు అర్థం చేసుకుని తన తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుని చక్కగా వారిని ఇంటికి ఆహ్వానించారు మొత్తానికి అందరూ కలిసి ఎంతో సంపదలతో తులతూగుతూ చక్కగా బ్రతికేశారు ఆనందంగా పది మందికి సేవ చేసుకుంటూ ఊళ్ళో వాళ్ళందరికీ సేవ చేసుకుంటూ కూడా జీవితాన్ని గడిపారు అది మొత్తానికి బ్రహ్మ బృహస్పతికి ఈ వ్రత కథను చెప్పారు బృహస్పతి కూడా నవరాత్రి వ్రత కథను విని మరి ఇది మనుషులు దేవతలు అందరూ కూడా ఆచరించాల్సిన వ్రత కథ ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి అంటే ఈ వ్రత కథను చేయాల్సిందే మొత్తానికి నవరాత్రి వ్రతాన్ని కథను వినాల్సిందే అన్నారు సో మీరు కూడా ఈ కథను విన్నారు ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ మీద కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి